కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో జైలుకి పోక తప్పదు. వాళ్ళతో పాటు మన జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పోతాడు, ఎందుకంటే జగదీశ్వర రెడ్డికి 1000 కోట్ల ఆస్తుంది, అవన్నీ బయటికి తీస్తాం. నాగారంలో బంగ్లాతో పాటు భూమిని ఎట్లా సంపాదించిండు, హైదరాబాద్ లో బినామీ పేర్ల మీద ఎంత ఆస్తులున్నాయి, అవన్నీ బయటికి తీస్తాం. తొందర ఏమి అవసరం లేదు. నేను మీరు వాళ్ళు అంటే నా గురించి మాట్లాడుతారు, ఎక్కువ తక్కువ మాట్లాడుతుండ్రు, అది అంటారు ఇది అంటారు ఏదో మాట్లాడుతారు. మీరు దేవుని మొక్కోరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి రావద్దని చెప్పి బీఆర్ఎస్ అవినీతి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మొక్కోరు మీరు, ఎందుకంటే దబ్బుకున్న నాకు ఇట్లా మంత్రి వచ్చిన అనుకో మీరు అందరూ జైలుపోతారు. మళ్ళా నేను డైరెక్ట్ చెప్తున్నా, నేనే దూకునే మనిషిని కాదు, నేను చెప్తున్నా. నీకు భయం పట్టుకుంది రాజగోపాల్ రెడ్డి గురించి, అది మంత్రి పదవి కోసం అది చేస్తుందని చెప్పి బూర నరసయ్య అంటుండు. బూర నరసయ్య ఏం మాట్లాడుతుండు, నువ్వు డైరెక్ట్ గా రాకుంటే దమ్ము ఉంటే నువ్వు డైరెక్ట్ గా రా, నువ్వెందుకు వేరే వాళ్ళకి. అరే మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది, నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన మురే బునర్సయ్యకి మతి భ్రమించినట్టుంది. వెంటనే ఎండ వేడిక లేకపోతే కాంగ్రెస్ దెబ్బక నాకు అర్థమైతే లేదు. ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్తుండు, నీకు దమ్ముంటే నువ్వు డైరెక్ట్ వచ్చి నా మీద పోటీ చేయి, నువ్వు ఎందుకు. అరే దమ్ముంటే నేను ఎమ్మెల్యే, దమ్ముంది కాబట్టి కేసీఆర్ ని గద్దె దింపిన, కవితను జైలుకి పంపించినాం. ఈ రోజు మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చిన వ్యక్తి అభ్యర్థికి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇన్ఛార్జ్గా పెట్టింది. నేను ఆయన గెలుపు కోసం కృషి చేస్తుంటే నేను వచ్చిన తర్వాత ఆయన ఏందో నేను ఇంట్లో కూర్చుంటాం కోమటిరెడ్డి బ్రదర్స్ చామల కిరణ్ సపోర్ట్ చేయాలని ఆయన పిచ్చి కన్నులు కన్నాడు. ఇప్పుడు నిజంగా మీరు సపోర్ట్ చేసేసరికి మైండ్ ఖరాబ్ అయిపోయింది, ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది అర్థమవుతలేదు. ఓడిపోతానన్న భయంతో బూర నరసయ్య నిజంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. నిజంగా భవిష్యత్తులో కూడా చెప్తున్నా, ఆ బూర నరసయ్య గారు డాక్టర్ ప్రొఫెషన్, మాకందరికి గౌరవం ఉంది, కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి. కోమటిరెడ్డి బ్రదర్స్ త్యాగాలు చేసినారు, పోరాటాలు చేసినారు, ప్రజల కోసం మంత్రి పదవిని వదిలిపెట్టుకొని ఢిల్లీలో నేను కొట్లాడి నా ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేసీఆర్ కుటుంబంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని నేను. మా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, నువ్వు ప్రచారం చేసుకో. ప్రచారం చేసుకొని నువ్వు మోడీ పేరు చెప్పుకుంటావు, దేవుని పేరు చెప్పుకుంటావు, ప్రచారం చేసుకో. మేమేమో ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి పేరు మీద మేము ప్రజల్లోకి పోతాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం. మేము దేవుని మేము అందరం నమ్ముతాం, కానీ మాకు ప్రజలు ముఖ్యం, ప్రజలే దేవుళ్ళు. మేము దేవుని పేరు మీద ఓట్లు అడుగుతలేము, మేము ప్రజల కష్టాలు కన్నీళ్లు తూడుస్తాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఆశీర్వదించండి, ఒక యువకుడు వచ్చిందని చెప్పి మేమందరం మా పార్టీ అధిష్టానం నన్ను నియమించింది కాబట్టి నేను రాత్రి మగలు కష్టపడుతున్నా. కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా ఆశీర్వదించి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మునుగోడుతో పాటు మన నగరకల్తో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను వేడుకుంటాను.